వేసవి సెలవులు ముగిశాయి. కొత్త స్కూలుకు వెళుతున్నాననే ఆనందంతో ఆ విద్యార్థి బడికి వెళ్ళాడు. కొత్త దోస్తులు, కొత్త మాస్టర్లు, కొత్త క్లాసులు, అంతా కొత్త కొత్తగా ఉంటుందని అనుకున్నాడు. కానీ స్కూళ్ళు తెరిచి సరిగా వారం కూడా దాటలేదు. అంతలోనే సంతోషంగా స్కూలుకు వెళ్ళిన ఆ చిన్నారి శవమై ఇంటికి వచ్చాడు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం మర్రిపల్లిగూడెంలో విషాదకర ఘటన జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మర్రిపల్లిగూడెంలో నిర్వహించిన విద్యా దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కుక్క నుంచి తప్పించుకోబోయిన ఓ విద్యార్థి అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. విద్యా దినోత్సవంలో భాగంగా స్కూలు పిల్లలంతా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ఇనుగాల ధనుష్ అనే 6వ తరగతి స్టూడెంట్ ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ర్యాలీకని వెళ్లిన ధనుష్ పక్కనే ఉన్న కిరాణా షాపులోకి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. దానిని తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో కుక్కలు వెంటబడ్డాయి. అయితే వాటి నుంచి తప్పించుకునే క్రమంలో అటుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడ్డాడు ధనుష్. తీవ్రంగా గాయపడిన ధనుష్ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యంలోనే ధనుష్ ప్రాణాలు విడిచాడు. ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన ధనుష్ ఈ ఏడాది 6వ తరగతిలోకి అడుగుపెట్టాడు. దీంతో హైస్కూలుకు మారాల్సి వచ్చింది. ఎంతో ఆశగా స్కూలుకు వెళ్ళిన తమ చిన్నారి ఇలా శవమై రావడాన్ని ధనుష్ తల్లిదండ్రులు జైపాల్, స్వప్న జీర్ణించుకోలేకపోతున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందని ఆరోపిస్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విద్యార్థి తల్లిదండ్రులను ఫోన్లో ఓదార్చారు. ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.